కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంది. ఇకపై యాక్సిడెంట్ చేసిన వాహనాల యజమానులు, డ్రైవర్లకు 7 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధిస్తూ కేంద్రం బిల్లును రూపొందించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆయిల్ ట్రాన్స్పోర్టర్లు నిన్నటి నుంచి సమ్మెకు దిగారు. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పెట్రోల్ బంకులు కిక్కిరిసిపోయాయి. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. దీంతో హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంది. ఇకపై యాక్సిడెంట్ చేసిన వాహనాల యజమానులు, డ్రైవర్లకు 7 ఏళ్లు జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధిస్తూ కేంద్రం బిల్లును రూపొందించింది. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భాస్కర్ మనకి ఫోన్లైన్ అప్డేట్స్ అందిస్తారు. భాస్కర్, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో ఎక్కడికక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తోంది. పూర్తిగా ఇదంతా పెట్రోల్ బంకులను బేస్ చేసుకునే కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లు ఏదైతే ఉందో, హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించినటువంటి బిల్లు, 10 లక్షల రూపాయల జరిమానా, 7 ఏళ్ల జైలు శిక్షకు సంబంధించి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇప్పటికే నార్త్ ఇండియన్స్ పూర్తి స్థాయిలో ట్రక్ డ్రైవర్లు, యజమానులంతా కూడా బంద్ పిలుస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు సౌత్ కు తుప్పు కూడా అది పాకింది. పూర్తి స్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా భారీగా పెట్రోల్ బంకులకు వాహనదారులు పరుగులు పెట్టినటువంటి పరిస్థితి. మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుపై నిరసనగా ఇదంతా కూడా వాళ్ళు పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి ట్రక్ యజమాని ధర్నా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయిల్ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో బంద్కు పిలిపించినటువంటి నేపథ్యంలో పెట్రోల్ బంకులు ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక ఇవాళ నుంచి నో స్టాక్ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ నో స్టాక్ బోర్డులతో ఇప్పటికే ఒక్కసారిగా వాహనదారులకు ఈ విషయాన్ని బయటకు తెలిసేదంటే ఉదయత్తున పెట్రోల్ బయటకు అమ్మడంతో పాటు డీజిల్ కూడా పూర్తి స్థాయిలో అమ్మకాలు జరిగిపోయి స్టాక్ లేదంటే కొన్ని చోట్ల పెట్రోల్ బంకులను మూసివేసి నో స్టాక్ బోర్డులు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఇబ్బంది అయితే జరుగుతోంది. హైదరాబాద్ లోని అన్ని పెట్రోల్ బంకుల దగ్గర భారీగా క్యూ లైన్లు, వాహనదారులు ఉదయత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో క్యూ లైన్లను మెయింటైన్ చేయలేక రోడ్డుపై విస్తారంగా వాళ్ళు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. పలు పెట్రోల్ బంకుల వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కూడా చోటు చేసుకుంది. మొత్తం హైదరాబాద్, అదేవిధంగా సైబరాబాద్ రాకుండా ఈ మూడు కమిషనర్ల పరిధిలో అవుట్స్కర్ట్స్ లో కూడా పెద్ద ఎత్తున ఈ నో స్టాక్ బోర్డు రావడం, ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ ఇప్పటికే పూర్తిగా అయిపోవడంతో పాటు దీనికి సంబంధించి ఇంకా ట్రాన్స్పోర్ట్ రాకపోవడంతో మరో 2-3 రోజుల వరకు పెట్రోల్ దొరకలేనటువంటి నేపథ్యంలో వాహనదారులందరూ కూడా భారీగా పెట్రోల్ బంకులకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్నటి నుంచి కూడా ఈ సమ్మె యథావిధిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వాహనదారులు అయితే ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో ఒక వార్త కూడా వచ్చింది, వాహనదారులు ఎవరైతే ఈ పెట్రోల్ బంకులకు బాగా వస్తున్నటువంటి వాహనదారులు ఉన్నారో వారికి సంబంధించి సోషల్ మీడియాలో మెసేజ్ కూడా వచ్చింది. ఇప్పటికే ఎవరైతే రేపటి నుంచి సమ్మె చేస్తామని చెప్తున్నటువంటి వారు ఉన్నారో ఆ వారి సమ్మెకు సంబంధించి వారి చర్చలు సఫలమయ్యాయి, మళ్ళీ యథావిధిగా వాహనాలు నడుపుతారు అనేటువంటిది చెప్పారు. కానీ ఎక్కడ ఆథరైజేషన్ కు సంబంధించినటువంటి మెసేజ్ అయితే కాదు అని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తకు సంబంధించి దానిపైన
క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. నగర వ్యాప్తంగా మాత్రం పూర్తి స్థాయిలో హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడికెక్కడ పెట్రోల్ బంకులకు భారం తీసుకున్నటువంటి వాహనాల నేపథ్యంలో మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లు ఏదో ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఇటు వాహనాలు ఎవరైతే వాహన డ్రైవర్లు అదేవిధంగా యజమానులు ధర్నా చేస్తున్నారో దాని నేపథ్యంలో పెట్రోల్ బంకులకైతే 2-వీలర్ 4-వీలర్ 3-వీలర్ సంబంధించినటువంటి వాహనాలను భారీగా చేరుకుంటున్నారు. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో పెట్రోల్ బంకులు అయితే వాహనాలతో నిండిపోయాయి. ఇక వాటిని బేస్ చేసుకుని రోడ్డు పైన వాహనాలు పార్క్ చేస్తుండటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. మరి ఈ ట్రాఫిక్ జామ్ నిర్వహించడానికి ఇక్కడ కూడా పోలీసులు అయితే కనిపించినటువంటి పరిస్థితి ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఇకపై యాక్సిడెంట్ చేసిన వాహనాల యజమానులు, డ్రైవర్లకు 7 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధిస్తూ కేంద్రం బిల్లును రూపొందించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆయిల్ ట్రాన్స్పోర్టర్లు నిన్నటి నుంచి సమ్మెకు దిగారు. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పెట్రోల్ బంకులు కిక్కిరిసిపోయాయి. పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. దీంతో హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.